నాగ చైతన్య, విజయ్ దేవరకొండ ఇద్దరు విచిత్రంగా ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా న్యాయంగా రావాల్సిన మూవీ కన్నా తర్వాతది క్రేజ్ తెచ్చుకోవడం చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, కానీ గ్రాఫిక్స్ కారణం చెబుతూ వాయిదా వేస్తూనే ఉన్నారు సవ్యసాచిని. రెండు నెలల నుంచి అప్డేట్ ఇవ్వడం కూడా మానేశారు. పోనీ తీస్తుంది చిన్న సంస్థ అంటే అది కాదు, మైత్రి బ్యానర్ టాప్ లీడింగ్లో ఉంది. కానీ దీన్ని సైడ్ చేసేసి ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడుకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఊహించని రేంజ్లో దీని బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్ర తాలూకు హక్కులు 9 కోట్లకు, గుంటూరుతో పాటు కృష్ణా జిల్లా హక్కులు అంతే మొత్తానికి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఇది చైతు మార్కెట్కు చాలా పెద్ద మొత్తం. అత్త అల్లుడు ఫార్ములాలో సినిమా వచ్చి చాలా కాలం కావడం ఒక కారణమైతే, ఎంటర్టైనర్స్ని డీల్ చేయడంలో మారుతికున్న పేరు హెల్ప్ అవుతుంది. యూపీ సంస్థ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి వీటిలో 2 ఏరియాలు కొనిందని టాక్. ఇక ఇదే తరహాలో విజయ్ దేవరకొండ కథ కూడా ఉంది. టాక్సీ వాలా ప్లేస్లో గీతా గోవిందం వస్తుంది. ఫస్ట్ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దర్శకుడు పూర్తిగా మాయమైపోయాడు. రీషూట్ జరుగుతుందా లేక పూర్తిగా ఆపేశారా లాంటి సమాచారం కూడా లేదు. ఈలోపు గీతా గోవిందం వచ్చి కావాల్సినంత హైప్ తెచ్చేసుకుంది. ఇంకేం కావాలి పాట 20 మిలియన్ వ్యూస్ దాటేయగా నిన్న రిలీజ్ చేసిన వాట్ ద ఎఫ్ వివాదం చలిసిందే. ఈ రకంగా పబ్లిసిటీకి లోటు లేకుండా జరిగిపోతుంది. మొత్తంగా చూస్తే సవ్యసాచి టాక్సీ వాళ్ళను సైట్ చేసిన తీరు చూస్తుంటే మేకర్స్కే అనుమానాలు వచ్చినట్టు ఉన్నాయి. ఇలా విపరీతమైన జాప్యం జరిగి హిట్ అయిన సినిమాలు చాలా అరుదు. చరిత్రలో చూస్తే లవకుశ, అమ్మోరు మాత్రమే అలా హిట్ అయ్యాయి. నాగార్జున, డమరుకం, చిరంజీవి, అంజీ ఇలా ఫెయిల్ అయినవి. మరి గ్రాఫిక్స్ సాకుగా చూపి విడుదలాపేసిన సవ్యసాచి టాక్సీ వాళ్ళకు మోక్షం ఎప్పుడో నిర్మాతలకైనా తెలుసో లేదో. Like, comment and share. Don't forget to subscribe.